మన హిందూ ధర్మంలో తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని, తులసిని గనక పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు తొందరగా లభిస్తుందని మొదటి నుంచి నమ్ముతూ ఉంటాము. ఈ మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి పేదరికమో ఉండదు. అందుకే ప్రతిరోజు చాలామంది భక్తి శ్రద్ధలతో తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు గనక ఎదుర్కొంటూ ఉంటే తులసితో ఒక చిన్న పరిష్కారం చేసుకోవచ్చు. మన కోరికలను నెరవేర్చడానికి అద్భుతమైన లక్షణాలను ఈ తులసి ఆకులు కలిగి ఉంటాయి. ఈ పరిహారం కోసము 11 తులసి ఆకులు అవసరము. పగటి పూట 11 పచ్చి తులసి ఆకులను, ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా చినిగిపోయి ఉండకుండా ఉన్న ఆకులను తీసుకొని శుభ్రంగా నీటితో కడిగి ఎండలో ఆరబెట్టాలి. సింధూరంలో ఆవాల నూనె కలిపి తులసి ఆకులపై శ్రీరామనామాన్ని రాయాలి. ఈ ఆకులన్నీ కలిపి ఒక మాలలా తయారు చేసి ఆంజనేయ స్వామికి సమర్పించాలి. ఇలా చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగటమే కాకుండా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మనము డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతున్నట్లయితే తులసి ఆకులను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పర్సులో కానీ లేదా మనం డబ్బులు పెట్టుకునే బీరువాలో కానీ పెట్టాలి. ఇలా చేయటం వలన ఇంట్లో ధనప్రవాహము పెరిగి కావలసిన ధనము లభిస్తుంది. కొందరు ఏ పని ప్రారంభించాలన్నా కూడా అందులో ప్రతికూల అంశాలనే చూస్తూ ఉంటారు. 4-5 తులసి ఆకులను శుభ్రం చేసి వాటిని నీటితో నింపిన ఇత్తడి పాత్రలో వేయాలి. అలా చేసినట్లయితే ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు పూజ చేసిన తర్వాత పూజ చేసిన నీటిని ఇంటి గుమ్మం మీద, ఇతర ప్రదేశాలలో తులసి ఆకులతో చల్లుకోవాలి. ఇలా చేయటం వలన కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరగడంతో పాటు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి.